ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా వైరస్ రాకుండా ముందస్తుగానే వేసుకునే టీకాపై విస్తృతమైన పరిశోధనలు జరుగుతున్న సంగతి తెలిసిందే. ఇందులో ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ కాస్త ముందడుగు వేసింది. ప్రస్తుతం చింపాంజీలపై జరిపిన ప్రయోగాలు ప్రోత్సాహకరమైన ఫలితాన్ని ఇచ్చినట్లు సమాచారం తెలుస్తోంది. ఇక నెక్స్ట్ మనుషులపై వీటిని ప్రయోగించేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. మనుషులపై సక్సెస్ అయితే ఖచ్చితంగా ఇది అక్టోబర్ నెలాఖరు కల్లా అందరికీ అందుబాటులోకి వస్తుందని, దీనికి సంబంధించిన అన్ని కార్యక్రమాలు పూర్తవుతాయని చెప్తున్నారు. ఈ ప్రాజెక్టుకు నేతృత్వం వహిస్తున్న శాస్త్రవేత్త జెనెనర్ ఇన్స్టిట్యూట్ డైరెక్టర్ ఆర్జియన్ హిల్ ఒక ప్రకటనని విడుదల చేశారు. ఇదే ప్రయోగం వేగంగా చేస్తే టీకా అక్టోబర్ కల్లా సిద్ధమయ్యే అవకాశం ఉందన్నారు. ఫార్మా కంపెనీ ఆస్ట్రాజెనేకాతో కలిసి ఆక్స్ఫర్డ్ వర్సిటీ శాస్త్రవేత్తలు అభివృద్ధి చేసిన ఈ కొత్త టీకాను ఇప్పటికే బ్రెజిల్లోని కొంతమంది కార్యకర్తలపై ప్రయోగించినట్లు చెబుతున్నారు. టీకా అభివృద్ధిలో ప్రపంచవ్యాప్తంగా దాదాపు 12 సంస్థలు, పరిశోధనా కేంద్రాలు టీకా అభివృద్ధి చేసే ప్రయత్నాల్లో ఉండగా, వీటన్నింటిలోనూ ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ టీకా మొట్టమొదటిసారిగా అందుబాటులోకి వచ్చే అవకాశం కనిపిస్తోంది. సౌత్ ఆఫ్రికాలో 200 మందిపై వీటిని ప్రయోగిస్తున్నారు. అలాగే లండన్ లో, బ్రిటన్ లో సుమారు 4000 మందిపైన ఈ టీకాని ప్రయోగించేందుకు అనుమతులు తీసుకున్నారు. ఇంకా కొన్ని వేల మందికి కూడా ఈ టీకాను వేసేందుకు అనుమతి వచ్చినట్టు చెప్తున్నారు. ఈ టీకా వివరాలు ఆగస్ట్ లేదా సెప్టెంబర్ నెలాఖరుకు అందరికీ అందుతాయని, అలాగే అక్టోబర్ లో టీకాను విడుదల చేస్తామని ఆండ్రియన్ హిల్ ఇటీవల జరిగిన ఓ వెబినార్ లో వ్యాఖ్యానించడంతో అందరి ముఖాల్లో ఆనందం వెల్లివిరిసింది. ఇక ప్రయోగం సఫలమైతే సుమారు 3 కోట్లకి పైగా టీకాలు చేసేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. ప్రపంచవ్యాప్తంగా ఇప్పుడున్న వారందరికీ ఈ టీకా రావాలంటే ఖచ్చితంగా ఈ సంవత్సరం అయిపోతుందని చెబుతున్నారు. ఇక ఈ టీకాను స్థానికంగా తయారు చేసేందుకు ఆస్ట్రాజెనికోతో ఒక ఒప్పందం చేసుకున్నట్లు బ్రెజిల్ ఆరోగ్య శాఖ మంత్రి ఎడ్యురాడో తెలపడం విశేషం. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం జేఎన్ఎన్ తెలుగు ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. హాయ్, దిస్ ఇస్ అంకిత. ప్లీజ్ సబ్స్క్రైబ్ జేఎన్ఎన్ యూట్యూబ్ ఛానల్. థ్యాంక్ యూ.